ఇప్పుడు లోకల్ పార్టీకి ఇంకా స్కోప్ ఉంది అనుకుంటున్నారా ఇంకా ఉన్నది ఇంకా చాను గా ఇంకా ఉన్నది స్కోప్ ఎందుకంటే నాకు ముఖ్యంగా ఎందుకంటే ఉన్నదంటే కొంచెం మంది జాయిన్ అయితే ఎందుకంటే ఇది క్లారిటీ రాలేదు ఈ క్లారిటీ లేనని రోజులు స్కోప్ ఉన్నది ఓ క్లారిటీ వచ్చింది అనుకోండి అరే బీజేపీ కొడుతుంది అందరు బీజేపీ దిక్కు పోతారు అవకాశం ఉందా కాంగ్రెస్ బీజేపీ ఎవరో ఒకరు ఖచ్చితంగా వన్ సైడ్గా కొడతారు అని ఛాన్సెస్ ఉన్నాయి వెళ్ళి గుడ్ ఛాన్సెస్ అని గుడ్ ఛాన్సెస్ అది ఎందుకంటే ప్రజలు కొంచెం తెలివిగా అఫ్ కోర్స్ ఒక కాన్స్టిచ్యువెన్సీలో చూసినాము హార్డ్ కోర్ కాంగ్రెస్ ఆ రోజు ఈటలగాకేసాము మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ నిన్న కాంగ్రెస్ రేపు కాంగ్రెస్ ఇవాళ ఓటేసేటప్పుడు కేసీఆర్ని ఓడిగొట్టాలని వేసినాం అది ఒక కాన్స్టిచ్యువెన్సీలో చూసినాం మనము అది మొత్తం తెలంగాణ అట్లయితుందా లేకుండా ఈక్వల్ స్ప్రిట్ అవుతుందా అది చెప్పలేము కానీ అట్లా అయ్యేటట్టు ఉన్నది కానీ బీజేపీలో ఒక చర్చ ఉంది అంటే బయట జనం మాట్లాడుకునేది ఈటలను ముందు పెడితే వాళ్ళకి కొంత స్కోప్ ఉండే అవకాశం ఉందని ఇది ఇది ఎంతవరకు కరెక్ట్ అనుకుంటారు మీరు అంటే ఆయన కొంత ముందు పెట్టి పో రాజకీయం చేస్తే సీ బీజేపీ ఫిలాసఫీ అది తీరా మంచిదే అని మనకు సూట్ అయితుండొచ్చు అయితే లేదో అది నాకు తెలియదు నాకు అంత ఎక్స్పర్ట్ కాదు పాలిటిక్స్లో బీజేపీ ఒక వ్యక్తిని పెట్టుకొని కొట్లాడదు అండ్ ఈటల్ గారు చాలా వాల్యూ యాడ్ చేస్తే దాంట్లో దాంట్లో డౌటే లేదు కానీ బండి సంజయ్ గారు ఉన్నారు తర్వాత పాత సమస్త ఉన్నది కిషన్ రెడ్డి గారు ఉన్నారు ఎంతోమంది ఉన్న వీళ్ళందరూ కూడా ఉన్నారు లక్ష్మణ్ గారు జితేందర్ రెడ్డి ఏపీ జితేందర్ రెడ్డి గారు వీళ్ళందరూ ఉన్నారు అయితే తన వల్ల చాలా అవుతుంది కానీ ఐ డోంట్ థింక్ ఇల్ సీఎం క్యాండిడేట్గా ముంగటి పెట్టి ఇచ్చేస్తారు అండ్ చేయరు అనుకుంటా కానీ ఎన్నో విధాలు ఇప్పుడు మేము పోయినాం కదా మా రంగారెడ్డి అండ్ వికారాబాద్ జిల్లాలో అయితే నైంటీ ఫైవ్ పర్సెంట్ ముదిరాజు బీజేపీకి టర్న్ ఓకే దాంట్లో ఈటల పాత్ర చాలా ముఖ్యమైన పాత్ర మేము పోయినామే క్యాంపెయినింగ్ నేను ఆల్మోస్ట్ రెండు వందల మంది అండ్ ఎక్కడ చూసినా రంగారెడ్డి వికారాబాద్ జిల్లా ముదిరాజు ఇట్స్ ద బిగ్ సెగ్మెంట్